ఇప్పుడు మీరు చేసే సేవలకి మీకు అవార్డులు అవి వస్తున్నాయి కదా మీకు ఎలా అమ్మా అవార్డులు రివార్డులు చదువుకున్న వారికి ప్రభుత్వం గుర్తించి వాళ్ళ మనోభావాలని వాళ్ళ కదలికలను చూసి అవార్డ్స్ రివార్డ్స్ ఇస్తారు అలాగే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క సంస్థ నన్ను ఎలా గుర్తిస్తారంటే సోషల్ సర్వీస్ ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళు కావచ్చు చాలా ప్రతి ఒక్క విలేకరు కావచ్చు ప్రతి ఒక్క శాటిలైట్ మీడియాలు కావచ్చు శివ నా గురించి గొప్ప చెప్పుకుందంటే ఒకటే అమ్మా ఈనాడు పేపర్లో బండ్ల గణేష్ అంటే బండ్లగూడ గణేష్ ఈనాడు పేపర్లో నా గురించి ఒక ఆర్టికల్ రాసింది ఆయన ఆ ఆర్టికల్ రాసిన తర్వాత ట్యాంక్ బండ్ శివ అనేది బయటపడ్డాడు ఇప్పుడు కేటీఆర్ గారి ద్వారా మీ కష్టాన్ని గుర్తించి ఇల్లు ఇచ్చారు ఇంకా మీరు ప్రభుత్వానికి ఏమైనా చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి ఏం చెప్తా ప్రభుత్వానికి అంటే పెద్దగా చెప్తామా ప్రభుత్వం ఆల్మోస్ట్ అన్ని తెలుసు వాళ్ళకి వాళ్ళు ఏం చేయాలి ఎలా చేయాలి తెలుసు ప్రజలకి కావాల్సింది ఏంటంటే సేవ ఇప్పుడు నా దగ్గర ఒకటి ఒంట్లో ఒకటి ఉంది అడగొచ్చు అడగొద్దు ఎందుకంటే నా దగ్గర ఉంటే పెట్టాలి లేకపోతే నోరు మూసుకొని ఉండాలి కానీ నా దగ్గర ఆర్ట్ అంటే నా దగ్గర ఒక కళ ఉంది ఆ కళను మార్చాలంటే దాన్ని నెరవేర్చుకోవడానికి నాకు అంత టైం లేదు ఏదైనా దాతల రూపంగా దాతల సహాయం నా ఫోన్ నెంబర్ చెప్తాను మేడం 9963956794 నా నంబరు నా ఫోన్పే నంబరు గూగుల్ పే నెంబర్ దీనికే ఉన్నాయి ఫోన్ చేసే తప్ప అంటే ఎవరైనా డబ్బులు ఏమైనా నాకు ఫోన్ చేయొచ్చు శివ మీరేనా కాదా అంటే దానిలో వడ్డీ హనుమంతం వస్తుంది నా అకౌంట్ నంబర్లో ఏమైనా ఉంటే శివ నువ్వైతే హనుమంతు వస్తుంది బాబు అని అంటారు అంటే హనుమంతు చెప్పిన నా పూర్తి నామే హనుమంతు అంటే నాకు మా డిపార్ట్మెంట్ బ్యాంకు ఇక్కడ ఫ్రైడేలో అకౌంట్ ఓపెన్ చేశారు మా డిపార్ట్మెంట్ తోటి ఓపెన్ జీరో అకౌంట్ ఓపెన్ చేసి హనుమంతు అని ఉంది హనుమంతు పెట్టేవాళ్ళు అదే వస్తుంది కొందరికి అర్థమైతే కొంచెం అర్థం కాదు అలా ఇంటింటికి నేను అడగొద్దు అసలు అది తప్పు ఎందుకంటే అడగడం తప్పు వాళ్ళు నేను చేయాలనుకునేది ఒక స్విమ్మింగ్ పూల్ కట్టాలి మేడం ఒక స్విమ్మింగ్ పూల్ కట్టిందనుకో ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కులమత భేదాలు లేకుండా అందులో కొందరిని ఈతగాళ్ళని తయారు చేస్తే ఈ ఊపిరి ఆగిపోయే లోపల ఇంకొందరు రెడీగా ఉంటారు వాళ్ళకు వాళ్ళు సహాయపడుతూ ఇతరులకు సాయం చేయగలుగుతారు ఒక ఒక కుంపు మాస్టర్ ఉంటే 100 మంది కుంపు సైనికులు తయారవుతారు మీరు అంబులెన్స్ అంటున్నారు కదా సోను సుద్ గారు వచ్చినప్పుడు సహాయం చేశారని విన్నాము ఆయన ఇచ్చారా లేకపోతే మేడం నిజం నిప్పు లాంటిది అబద్ధం చెప్తే నాకేం రాదు నాకు ప్రజలు ప్రజలు గొప్పగా ప్రేమాభిమానాలతోటి 10, 20, 100, 50 అంటే మీరు ఉన్నవాళ్ళు మీరు ఒక ఆఫీసర్ యూట్యూబ్ ఆన్ చేసి ఒక ఒక ట్యాంక్ బండ్ శివ శివాల శివని వచ్చింది అయ్యో ఈరోజు నేను గుడికాడ ఒక 100 రూపాయలు ఖర్చు పెడదాం అనుకున్నా ఆ ఖర్చు పెట్టలేకపోయాను ఈరోజు బాబు జనునా కాదా గూగుల్లో ఒకసారి సెర్చ్ చేస్తే నాది ఒకటి వస్తుంది అందులో చూసి గూగుల్ పే ఫోన్ నెంబర్ ఒక 100 ఎదగడ ఓ 10 రూపాయలు ఇదే ఆ 10 రూపాయలు నా అకౌంట్లోకి వచ్చాయి అవి నావి కావు అవి మీవి మీరిచ్చిన సేవా రూపాయలు అన్నీ జమ చేసి అవి అంబులెన్స్ తను ఇస్తేనే దేవుడు ఇవ్వకపోతే దెయ్యం నాకు తెలియదు ఆయన ఇచ్చిన దేవుడే ఆయన ఇవ్వకపోయినా దేవుడే ఆయన గుండెల్లో ఒక ట్యాంక్ బండ్ శివ అనబడే మనిషి ఇప్పటికీ కూడా ముంబైలో నా గురించి చర్చలు నడుస్తాయి ముంబైలో ఎందుకంటే సార్ నాకు ఫోన్ చేస్తారు అప్పుడప్పుడు ఇద్దరు మీటింగ్ హోరా శివ తుమరలే తుమారా దేశ దోస్తు మేరకు అచ్చావిలా అంటాడు తుమారా దేశ అంటే తమ్ముడు తో మేరా ఫ్యామిలీ మే ఏక్ నంబర్ అంటాడు అంటే నేను ఒక పర్సన్ వాళ్ళ ఇంట్లో నేను ముంబై పోయినప్పుడు కూడా మా ఫ్యామిలీ మొత్తం అట్లా అలా ఇట్లా గుంజేసుకున్నాను షూటింగ్కి పోయిండు యాక్చువల్ షూటింగ్లకి వెళ్ళి రారు వాళ్ళకి అగ్రిమెంట్ షూటింగ్లకి వెళ్ళి రారు షూటింగ్ వదిలేసి నేను శివ ఆర్ అమ్మారాన్ని షూటింగ్ వదిలేసి మేకప్ మ్యాన్ అందరూ రిటర్న్ 5 నిమిషాలు ఇంటికి వెళ్ళాను యాక్చువల్లీ నేను అనుకోలే అది అంత మీద అదే దిస్ ఇస్ సోను సూద్ సార్ అయ్యో ఓ బిఏ సోను సూద్ సోను సూద్ అంటే ఆయన మా మనసులో ఉన్నాడు అందరూ ఏంటంటే ఆడియన్స్ ఎట్లుంటారు అంటే నేను ఫ్యాన్ నేను అభిమానిని అది కాదు అభిమాని అనేది ఇలా వేసుకొని తెస్తే అభిమాని కాదు మన అంతరాత్మలో ఉండాలి అభిమానం అనేది అదే నేను ఇంతే అమ్మా సారు చాలా గొప్ప వ్యక్తి సో ఆయన కూడా రేపు మా ఇంటి ఫంక్షన్ కి హాజరయ్యే అవకాశాలు దగ్గర ఉన్నాయి ఆయన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్కు మేము నైట్ ట్వీట్ చేసాము సార్ కూడా ఏదో వేరే ఊర్లో ఉన్నాడు కానీ ఆల్మోస్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది చాలా మంది సూసైడ్లు అవలీలగా చేసేసుకుంటున్నారు వచ్చామా దూకేసామా అయిపోయిందా అనుకుంటున్నారు యంగ్స్టర్స్ ఎక్కువగా ఉంటున్నారు వాళ్ళకి ఎంతో లైఫ్ ఉంటుంది నాన్న తిట్టారనో ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యానో
లేదా ఎవరో ఏదో అన్నారను స్కూల్లో మాస్టర్ ఇలా అనేశారు నన్ను అందరి ముందను చాలా ఈజీగా వచ్చి సూసైడ్ చేసేసుకుంటున్నారు అది వాళ్ళు చేసుకోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్లో ఎంతో ఏదో చాలా కోల్పోతున్నారు వాళ్ళు ఇప్పుడున్న మన జనరేషన్కి మీరు ఏం చెప్పాలని నేను ఇప్పుడు ఈ మాటకు స్థలకల మేడం మీ కన్నుల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అంటే అదే అదే ప్రేమ అన్నది ఎందుకంటే మన కుటుంబంలో నేను పర్టికులర్ చెప్పాలనుకున్న ఒకటే బ్రదర్ ఆల్ మై ఫ్రెండ్స్ ఆడియన్స్ చూసే ప్రతి ఒక్కరింట్లో ఏదైనా ఒక ఘర్షణ నడుస్తుంటుంది ఆ ఘర్షణ అనేది చాలా వరకు ప్రతి ఒక్కరికి ఉండాల్సినది ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో మట్టి పొయ్యి తప్పిస్తే బంగారు పొయ్యిలే ఉండవు మన ఇంట్లో అన్నదమ్ముడు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు మన అమ్మ నాన్న కావచ్చు ఏదో ఒక చిన్న చిన్న కల అంటే కోట్ల ఆస్తులు ఉన్నా కూడా ఒక చిన్న ఏదో ఒక మూలకి ఇంత బాధ ఉంటుంది ఆ బాధ అనేది ఒక చినుకు ఆవేశం ఆ చినుకు ఆవేశం ఏంటంటే పట్టిదే మీకు అర్థమవుతుంది నేను చెప్పేది ఏంటంటే మీకు తెలుసుది అన్నీ శివన్న ఏం చెప్తున్నాను చినుకు ఆవేశం పనికిరాదు చినుకు ఆవేశం ముందు ఒక రెండు సెకండ్లు అలసదు దాని సులిజం పక్క ఉంటుంది ఎందుకంటే పైన భగవంతుడు ఉన్నాడు మనకు కనబడడు కానీ మన అంతరాత్మ మనలోనే ఉంటుంది ఆ మనలో ఉన్న అంతరాత్మని ఒక్కసారి ఆలోచిస్తే కష్టం చేసిన వాడు కావచ్చు తప్పు చేసిన వాడు కావచ్చు తప్పు చేసిన తర్వాత లోపల కుతకుతలు ఆడుతుంటాడు అది నేను దగ్గరుండి చూశాను ఇక్కడ ఎందుకంటే చాలామంది నా ముందు సూసైడ్ చేసుకొని నేను కాపాడి బయటకు వచ్చాను వాళ్ళని కూర్చోబెట్టుకుని ఇలా కొడుతున్నప్పుడు దొమ్మల మీద ఉన్నప్పుడు బాధపడదంటే అన్న నా కష్టాలు ఇలా ఉన్నాయని అంటే నేను ఒకటే మాట అంటప్పుడు మా మేడం ఉంది మా మేడం దగ్గర మీరు వస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కానీ దూకినప్పుడు లోపల సీకులు గుచ్చుకున్నా ఏ ఒక రాళ్ళకు పడ్డా మీరు కనబడరు అంటే నాకు కూడా మీరు దొరకదు అని చెప్తా ఉంటా సో దయచేసి ఫ్రెండ్స్ ఎక్కడైనా సరే ఇతరుల ఊర్లో కావచ్చు ఇక చెరువులు బావులు కావచ్చు మనకి ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి అంటే ఈ రోజులో సెల్ఫీలు తీసుకున్నారు మూమెంట్లోకి వచ్చినాము కానీ ప్రాణం విలువ అంటే తెలియట్లేదు నిన్న నేను నైట్ ఒక వీడియో చూశాను మేడం బాబు ప్రతి ఒక్కరు వినండి ఒక ట్రైన్లో రెండు చేతులు అలర్ట్ తీసుకొని దొంగ దొరికింది తన ప్రాణాలు ఆ ఇద్దరు చేతుల్లోనే ఉన్నాయి ఎవరు దొంగ ట్రైన్లో ట్రైన్ బయట అంటే కదిలే ట్రైన్లో మహారాష్ట్ర ఇక్కడ జరిగింది అది కదిలే ట్రైన్లోనే తన ఆకలి కోసం దొంగతనాన్ని ప్రయత్నించింది ఆ ప్రయత్నంలో ఏమైందంటే ఆ చేతులు లోపల పెట్టగానే వాళ్ళ చేతికి దొరికింది ఆ ఒక సైడ్ ఒకరు చేయి ఇంకో సైడ్ ఇంకో చేయి పంటితోటి అది ఇలా రాడ్ను పట్టుకుంటుండు మీకు ఐడియా ఉందా నేను రాత్రి చూశాను సో తన దొంగతనం చేసేటప్పుడు ఆలోచనలే కానీ తన పంటితోటి తన ప్రాణాన్ని కాపాడుకోవాలని ఎంతైతే తణుకులాడుతుందో అదే ప్రాణం విలువ అంటే అంటే వదిలేస్తే కింద ట్రైన్ కింద ముక్కలు ముక్కలు అయిపోతాడు సో దయచేసి ఎవరైనా సరే కుటుంబ సభ్యులు కావచ్చు కలహాలు తప్పది తప్పు ఎవరో చేస్తే ప్రాణం మనం ఎందుకు తీసుకోవాలి తప్పు చేసిన వాడు తీసుకోవాలి తప్పు చేయని వాళ్ళు కాదు
అది భర్త కావచ్చు భార్య కావచ్చు కొన్ని భూములు ల్యాండ్స్ అమ్మిన ల్యాండ్లలో నష్టపరిహారాలు నష్టాలు వచ్చినా నేను పోతుండే సో అది అదర్ అంటే పెద్ద పెద్ద మహానీయులు తప్పు చేసి జైలు కూడి తినే రాజ్యాల మీద తిరుగుతుర్రు కింగ్ ఫిషర్ అంటారు కదా ఆయన ఎవరు కింగ్ ఫిషర్ కోట్లు కోట్లు జనాల సొమ్ము తిన్నాడు రాజులా బయట తీద్దాం తిరుగుతున్నాడు మనం ఎందుకు చనిపోవాలి లక్షల లక్షలు ముంచిన వాళ్ళు తిరుగుతారు బయట ఏమి చేయని కూలీ వినాలి చనిపోతారు నేను ఒక రైతు సంఘం తీసినమ్మా నాకు బాగా తెలుసు ఒక ఆర్మీ ఒక రైతు పడే కష్టాలు అంటే రైతులేందే నాలుగేళ్ళు మన ఇంట్లో ఆర్మీలేందే మన కంట్లో నిద్ర లేదు ఇక్కడ ఈ రెండింటి మీద ఒక జవానులు మన సైనికులని ఒక సాంగ్ చేసిన అది శాంత ఫోక్స్ ఛానల్లో ఉంది నేను పడుతున్న కష్టాలు మీ అందరు తెలుసుకోండి ఎవరైనా సరే దయచేసి ప్రతి ఒక్కరు బాగుండాలి అందులో నేనుండా నా కోరిక మనము నాలుగు నాళ్ళ జీవితం కానీ మన వెనక ఎందరో ఉన్నారు వాళ్ళ కోసమైనా మనం ఆలోచన చేయాల్సిన ఖచ్చితంగా ఉంది ప్రతి ఒక్కరు మీరు చూస్తారని నన్ను ఇలాగే ఆదరిస్తూ మీలో ఒక తమ్ముడుగా ఒక అన్నగా చూస్తున్న ప్రేమాభిమానాలు ఎంతో ఆనందంగా ఉంది కానీ పక్క మాత్రం చెప్తున్న ఒక తల్లిదండ్రులు మన ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది నాకు నలుగురు కొడుకులు ముగ్గురు బిడ్డలు అందులో ఒక్క బాబుకి హార్ట్లో ఓలుంది కానీ అది మీ అందరికీ తెలుసు కానీ నేను నా బాబుని ఎందుకు ఊకున్నా అంటే వాడిని తెలుసు ఏం చేయాలి ఎప్పుడనేది అలాగే మనము కూడా అందరూ ఫోన్ చేసి అన్నాన్ని కొడుకు హార్ట్లో ఓలు రిపేర్ అదే ఏమంటుంది ఆపరేషన్ చేపించిన కానీ నాకు విఠల రాజేంద్ర రెడ్డి గారు టీఆర్ఎస్లో ఉన్నప్పుడే చెప్పింది ఏమని శివ నేను నీ కొడుకుకి హార్ట్ ఆపరేషన్ చేపిస్తాను అని అన్న ఒక నెల రెండు నెలలకి ఆయన పార్టీ మారిపోయింది కానీ అయినా నేను ఏమైంది అడగలేదు ఏదైనా మన మంచికి ఏం జరిగినా మన మంచికి మంచి జరిగే తప్ప ఖచ్చితంగా జరుగుతుంది బాధపడద్దు నీళ్ళు దుక్కోద్దు బాధపడదు చావుకు పరిష్కారం ఏదో దగ్గర ఉండే కానీ అది సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి తొందరపడద్దు కాబట్టి అందరు బాగుండాలి హ్యాపీగా ఉండండి ఇది మాత్రం పక్క చెప్తున్నా అందరు మాత్రం మర్చిపోదు కేటీఆర్ గారు మాత్రం మన ఇంటికి నక్లెస్ రోడ్ పక్క ఉన్న అంబేద్కర్ కాలనీలోకి 26వ తారీఖు నాడు సార్ వచ్చిన్నాడు ఇంట్లోకి ఆ రోజే మనం ఇంట్లో పోతున్నాం మిగిలిన వీడియోలు అయితే ఏవైతే వస్తున్నాయో అన్నీ ఇంట్లోకి వెళ్ళిపోయిండు ఇంట్లోకి వెళ్ళిపోయిన అది తప్పు ఇంట్లోకి ఇంకా నేను పోలేదు పోయినానంటే మీకు ఖచ్చితంగా నేను చెప్తా మీ ఆడియన్స్ మొత్తం ఇది ఫుల్ వీడియో మళ్ళీ ఖచ్చితంగా ఇది కేటీఆర్ దగ్గర పోతుంది నాకు తెలుసు సో ఫ్రెండ్స్ నేను మీ ట్యాంక్ మన్ శివ నా జీవితంలో జరుగుతున్న ఎన్నో సంఘటనలు ఇక్కడ నేను చూస్తున్నా అలాంటి జీవితంలో మీరెవరు కష్టాలు అదో సో తప్పది ఆ మనీ చాలా అవసరం ఆ మనీ రహదారుల మీద సంపాదన కాదు ధైర్యంగా గొప్పగా తల్లిదండ్రులకు ఒక కొడుకుగా చదువుకున్న చదువులోని సంపాదన ఉంది లేకపోతే ఇగో నాకు ఒక బాబు చూడబండిచ్చిండు అన్నాను ఎక్కడ పోదన్నాను వీణే ఉండాలన్నాను చూడబండినాడు కూడా నేను సేవలు తీస్తా ఏం అభ్యంతరం లేదు అలాగే నేను నమ్ముకున్న ఒకటే సిద్ధాంతం నాకు మానవ సేవే మాధవ సేవ ఎందుకంటే రైతే రాజ్యం హాయ్ ఫ్రెండ్స్ నేను ట్యాంక్ మన్ శివ ఈ సిగ్నేచర్ స్టూడియో మనదే ప్రతి ఒక్కరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా దగ్గర 25,000 మంది ఉన్నారు ఆ 20,000 మంది కూడా వీలకివ్వండి కానీ ఆఖరి మాత్రం గంట గెట్టు కొట్టండి ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు ఇంకో ఎన్నో తీసుకొచ్చి మీ ముందరికి రావాలంటే నోటిఫికేషన్ అదే మన గంటనే కాబట్టి దయచేసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మేడం మీకు మీ టీంకి ఇలా యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరికి మీ సపోర్ట్ అందరికి కావాలి మీరు చేసే ఆ లైకే వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్కరు అన్నదాత సుఖీ భవ జై జవాన్ జై కిసాన్ అమ్మ ఒక్క నిమిషం ఎవరో నా గురించి వచ్చారు అన్న ఏమైంది అన్న ఉండేది ఎక్కడ అన్న అంటే ఇక్కడ లోకల ధర్మవరం అంటే యాదగిరి ఉంటా కీసరా కనిపించారు సంతోషం మీకు నేను ఒక సాయం చేద్దామని నాకు మీ కొంచెం సహాయం చేద్దామని ఏదో ఒకటి మీకు లేదా మీరు అన్న సహాయం అనేది మీరు వచ్చి కలిసి చూసినా నాకు అదే గొప్పతనం నేను మీకు చాలా ఇంటర్వ్యూలో చూసాను మీది అన్న నాకు చాలా హార్డ్కి టచ్ అయిపోయింది అది అయితే నేను మీకు సహాయం చేద్దామని ఒక డైరెక్ట్ పర్సనల్గా కలుద్దామని అనుకున్నా మీకు ఓకే ఓకే సో నాకు నేను పోతుంటే డైరెక్ట్ మీకే నాకు కలిసారు ఇప్పుడే మేడం వాళ్ళు వచ్చారు అది అంటే మాకు కేటీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు కదా చూసినా డబుల్ బెడ్రూమ్ అంటే అందరు ఏమనుకున్నారు అంటే డబుల్ ఇంట్లోకి వెళ్ళిపోయారు అనుకుంటారు కానీ నేను ఇంకా ఇంట్లోకి పోలేదు సో మీలాంటి అభిమానులు ఎందరైతే ఉన్నారో వాళ్ళకు తెలియాలి అంటే సో కేటీఆర్ గారు ఇచ్చినప్పుడు ఇంకా అన్న పోలే అంటే ప్రజల కోసం ప్రజలు తెలియదు అన్న ఇల్లు ఇప్పుడు మీకు ఏం తెలుసు బ్రదర్ నేను మంచిగా ఉండాలని మీరు కోరుకుంటారు మీ కోరిక మేరగా మీ అందరు తెలిస్తే మంచిదా మీకు తెలియకుండా నేను ఒక్కరిని పోతే మంచిదా అందరికి తెలవాలి సార్ నేను కూడా అదే కోరుకుంటున్నా ప్రజలు కోరుకుంటుంది అంటే
కేటీఆర్ గారు ఇల్లు ఇచ్చినట్టుగా ప్రజలకు తెలియాలి నేను దాని కోసం వెయిటింగ్ లో ఉన్నా అది 26 తారీఖు నాడు ఇంట్లోకి పోతున్నా ప్రతి ఒక్క అంటే కేటీఆర్ గారు వస్తున్నారు అడికి సో ఐ యామ్ హ్యాపీ మీరందరూ హ్యాపీగా ఉండాలని నా కోరిక ఖచ్చితంగా ఎప్పటికీ నేను సాయం ఖచ్చితంగా చేస్తాను నా నెంబర్ తీసుకోండి మంత్లీ మీకు ఏమేం కావాలో నాకు ఒకసారి కాల్ చేసారు అనుకో లేకపోతే నేనే డైరెక్ట్ మీకే కాల్ చేసా మీరు చాలా పెద్ద సాయం చేశారు కాబట్టి డైరెక్ట్ నేనే మీకు కాల్ చేసి మంత్లీ మంత్లీ మీకు ఏం కావాలో నేను ఖచ్చితంగా తప్పకుండా నా తోచినంత సాయం మీకు నేను చేశాను సో థోడా బ్యాగ్ లెక్కే యాలో బిడ్డ యాలో ఉండా యాలో ఉండండి ఇడు 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 ఎస్ అది ఇడు ఇడు सो फ्रेंड्स चूस्तर कदा मानव सेवे माधव सेवे एन कटे प्रजल्लो चैतन्यम रावाली प्रती कालिए अना पद वेल आ पद वेल मिले आ पद वेल एदो रूप में खर्चपेटे अर्थंका सो दयचे प्रती इलाक इप्ड दंदल बिह्य रेप केटीआर गार इतो ఆ ఫంక్షన్ లో ఒక మినిమం ఒక 1000 మందికో 2000 మందికో ఒక అన్నం రూపంలో నేను వాళ్ళందరం పెట్టాలన్నది నా మనస్ఫూర్తి కోరిక సో థాంక్యూ బ్రదర్ నేను అన్న కీసరగుట్ట అంటుండో నేను కీసరగుట్ట కూడా వస్తా ధర్మారం అది కీసరగుట్ట ఆ సో ధర్మారం ధర్మారం అంటే ఏ మండలం ఇది కీసర మండలం వస్తది ధర్మారం విలేజ్ మాది ఓకే కీసర మండలం వస్తది సో అన్న ధర్మారం అంటే కీసర దగ్గర మండలం చిన్న ఒక ఏదో గ్రామం ఒక గ్రామంలోకి వచ్చిండో అన్నని పేరే నా పేరు మొహమ్మద్ మాజీ నా పేరు మొహమ్మద్ మాజీ అంటే ముస్లిం సో ఒక ముస్లిం సోదరుడు ఎందుకంటే నా చిన్న ఉన్నప్పటి మొత్తం ముస్లిం సోదరుతోనే ఉంది అక్కడ చార్మినార్లో మొదలుపెట్టిన గాంధీ ఇక్కడ ఇక్కడ హుస్సేన్ బాబా అంటే ఈ ట్యాంక్ బండ్ కూడా హుస్సేన్ బాబా ఆనాడు కులిప్ కుతుబ్ షా తయారు చేసిన హుస్సేన్ బాబా దర్గాలోనే ఇక్కడ నా జీవనాధారం నడుస్తుంది ఇప్పుడు కూడా నేను అక్కడ రాణిగంజ్ అంటేనే ఆ ముస్లిం బాబా దర్గా పేరే నా లైఫ్ అంతా ఇది మొత్తం అన్న థ్యాంక్ యూ సో మచ్ ఇది ఫ్రెండ్స్ సో అన్న అయితే వచ్చింది కదా ప్రతి ఒక్కరు తెలుసు సూపర్ చిత్రుడు ఏంటంటే నిజాత ఇది 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు అంటే 2 కలిపితే 2000 రూపాయలు ఈ 2000 రూపాయలతో నా ఇంట్లో 3 నెలల గ్రాసరీ అన్నమాట ఎందుకంటే ఆ 3000 నేను 3 నెలలు పెట్టుకోలేను కానీ ఇది 3 నెలలు నా ఇంట్లో ఉంటది నా పిల్లలు నేను నా ఫ్రెండ్స్ ఎవరైనా నా ఆకలి అనే తెలిసిన వాళ్ళకి అన్నం వండి పెడతాను నేను కోరుకునేది ప్రజల్లో కావాల్సింది ఏంటంటే డబ్బు విలువ తెలియదు అన్నము పట్టడి పెడితే చాలు అంటాం ఇదే అన్నం విలువ సో తన కుటుంబ సభ్యులు వాళ్ళు ఎందరో ఇలాంటి సహాయం ఎందరికో చేస్తూ వాళ్ళు అందరు బాగుండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా సో దయచేసి అన్నని ఈరోజు చెప్పిన మాటల్లో అన్నని ప్రతి నెల నీ సహాయం చేస్తా అంటాడు అన్న నాకు సాధు నాకు చాలు నాలాంటి వాళ్ళు ఇంకా ఎందరో ఉన్నారు వాళ్ళకి మీరు మెయిల్ చేయండి నేను హ్యాపీగా ఫీల్ అవుతా ఎందుకంటే బ్రదర్ నేను డబ్బు విలువ నాకు తెలియదు మనసుల విలువ అంటే మనలో చైతన్యం వస్తే మనం ఎక్కడికైనా పోరాడతాం ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందంగా ఉంది నాకు ఎందుకంటే ఇప్పుడు ఒక మీడియాకు నేను మాట్లాడితే వాళ్ళల్లో ప్రజలు చూస్తున్నారు కానీ అన్న ఇచ్చేది ఏంటంటే డైరెక్ట్ ఆకలి చూస్తున్నాడు సో ఇదే నాకు కావాల్సింది సో మీరు దయచేసి అన్న ఐశ్వర్యాలతో ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనం అందరం